తరలి అభిమానుల కార్యకర్తలకు విజ్ఞప్తి ఇక కార్నింగ్ గుడ్ బై చెన్నైకి వెయ్యి కోట్ల ప్లాంట్ దీని గురించి చూద్దాం ఒకసారి యాపిల్ ఫోన్లకు గొరిల్లా గ్లాస్ సరఫరా చేసే కార్నింగ్ తెలంగాణలో ఏర్పాటై ఏర్పాటుపై సెప్టెంబర్ లో సంస్థ ప్రకటన అంతలోనే తమిళనాడుకు ప్లాంట్ తరలింపు నిర్ణయం చెన్నైకి పోతున్నదని తెలంగాణ ప్లాంటే కంపెనీ వర్గాలు చెన్నైకి పోతున్నది తెలంగాణ ప్లాంటే అని చెప్పి కంపెనీ వర్గాలు చెప్పినాయట ఇక మెటీరియల్స్ మెటీరియల్ సైన్సెస్ లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ కంపెనీ ను కాదని తమిళనాడులో వెయ్యి కోట్లతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది చెన్నై సమీపంలోని శ్రీ పెరంబదూర్కు దగ్గరలో ఉన్న పిల్లాయి పక్కంలో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు ప్లాంట్ ఏర్పాటుతో మూడు వందల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఈ మేరకు జాతీయ ఇంగ్లీష్ పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ మంగళవారం ఓ కథనం ప్రచురించింది యాపిల్ ఫోన్లకు ఇతర ఎలక్ట్రానిక్స్ డివైజులకు గొరిల్లా గ్లాస్ సరఫరా అయ్యే లక్ష్యంగా కార్నింగ్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపోయాయి ఇక గొరిల్లా గ్లాస్ల తయారీ ప్రపంచంలోనే అగ్రగామిగా కార్నింగ్ పేరున్నది అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్కు ప్రముఖంగా సరఫరాదారుగా ఉన్నది హైదరాబాద్ నుంచి తరలింపు ఇక దేశంలో తొలిసారిగా గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు కార్నింగ్ ప్రతినిధులకు గత ఆరు ఆడేడు నెలలుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే తెలంగాణలో తొమ్మిది వేల మూడు వందల ముప్పై నాలుగు తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయాలని సెప్టెంబర్ నిర్ణయించారు తెలంగాణలో ఉన్న వ్యాపార సానుకూలతలు ఎలక్ట్రానిక్స్ 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 అనుబంధ తయారీ రంగంలో పెట్టుబడుల కోసం ఇక్కడికి వచ్చారు ఇక ప్రారంభం పద్దెనిమిది యాభై ఒకటి కేంద్ర కార్యాలయం న్యూయార్క్ అమెరికా యాభై ఏడు వేల మంది ఉద్యోగులు రెవెన్యూ ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు తయారీ రంగం గాజు సిరామిక్ సంబంధిత మెటీరియల్స్ తయారీ మొబైల్ ఫోన్లు కార్నింగ్ ప్లాంట్ తమిళనాడులో ఏర్పాటు చేయనున్నట్టు మంగళవారం ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన కథనం వాటిది సో ఇప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే కంపెనీ తరలిపోతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీతో పాటుగా కంపెనీలు కూడా వెళ్తే డెఫినెట్ గా ఇక్కడ ఒక అపవాదం మొదట్లోనే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం కేటీఆర్కి ఏం మించకుండా బాబు కూడా తన వేగంగా తన పనులు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పాటుగా ఆయన గతంలో కూడా అనేక మంత్రిత్వ శాఖలు వ్యవహరించారు తెలంగాణ ఏర్పాట్లో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఆయన గతంలో షాడో ముఖ్యమంత్రి కూడా ఉన్నారు సో ఆయన కూడా ఇదే ఏం మించిపోకుండా డెఫినెట్గా శ్రీధర్ బాబు అంతకంటే రెట్టింత ఐటీ కంపెనీల విషయంలో మొగ్గు చూపే అవకాశం ఉంది చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాకపోతే ఇటువంటి విషయాల్లో మీ నోటీసులు లేకుండా కనుక జరిగినట్టే డెఫినెట్గా వీటి గురించి ఆలోచించాలి కార్నింగ్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెడతా అని చెప్పి సెప్టెంబర్లో ముందుకు వచ్చి తిరిగి తమిళనాడు వెళ్ళిపోతున్నట్టు దీని మీద ఒక్కసారి దానికి దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంటుంది మరిన్ని కంపెనీలు కూడా వస్తాయని గతంలో కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక అగ్రిమెంట్లు వివరణ మీద సైన్ చే సైన్ కూడా చేయడం జరిగింది వాటన్నింటిని పరిరక్షించి ఇక్కడే ఉంచే విధంగా పాటుగా ఇతర కంపెనీలను కూడా హైదరాబాద్ తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఆ కర్తవ్యం మీద ఉంది డెఫినెట్గా నివర్తిస్తారు ఐటీ సంబంధించిన కంపెనీలు కావచ్చు లేకుంటే నిరుద్యోగులు అనుకుంటున్నారు ఇక